హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ తెలుగు టెక్ టూల్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన సిపిజి సెట్ యొక్క హాల్ టికెట్స్ రిలీజ్ అయినాయి. దానికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ అండ్ హాల్ టికెట్స్ మొత్తం డీటెయిల్స్ నేను చెప్తాను. హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. దానికోసం ఫస్ట్ సెర్చ్ బార్లో ఇలా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో సిపిజి సెట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసేటతోటే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది సారా, సిపిజి 2020. ఓకే, దాని మీద క్లిక్ చేస్తుంటే ఇంటర్ఫేస్ మనకి ఇలా అఫీషియల్ హోమ్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాతకి ఇక్కడ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఉంది కదా, ఫస్ట్ షెడ్యూల్ చూపిస్తాను. ఓకే, ఇలా షెడ్యూల్ అవుతుంది. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రాన్ టెస్ట్, ఇక్కడ మనకు సీరియల్ నెంబరు అండ్ అలాగే డేటు. ఓకే, అండ్ నెక్స్ట్ టైమింగ్, మూడు షిఫ్ట్లు ఉన్నాయి మొత్తం ఎగ్జామ్స్కి. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మన ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అంటే 2 డిసెంబర్ 2020 నుంచి ఒకటి. ఓకే, 11 డిసెంబర్ 2020 వరకు ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఇట్లా హాల్ టికెట్ డౌన్లోడ్ మీద క్లిక్ ఇచ్చేటోటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాతకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎగ్జామ్ ఎంట్రాన్స్ ఎగ్జామ్ పేపర్ను చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, నెక్స్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అంటే మనం అప్లై చేసేటప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చామో ఆ డేట్ ఆఫ్ బర్త్ అప్లై చేయండి, యాజ్ పర్ 10th మెమో మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఇలా అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ ఏ అంటే మనం ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేసామో ఆ సబ్జెక్ట్ను చూజ్ చేసుకోండి. ఇలా చూజ్ చేసుకున్న తర్వాతకి డౌన్లోడ్ హాల్ టికెట్ అనండి. ఓకే, ఇలా చేశాక మన ఒక హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్ అవుతుంది. మన పేరు, మన డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబరు అండ్ అలాగే మన యొక్క ఎగ్జామ్ సెంటరు, ఎగ్జామ్ యొక్క డేటు, ఏ డేట్ రోజు ఎగ్జామ్ ఉంది అండ్ అలాగే క్యాండిడేట్ సిగ్నేచరు, ఇలా మొత్తం మనకి కనిపిస్తుంది. కొంచెం అంత కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది ఇక్కడ. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ అప్లికేషన్ని ఫిల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.